మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని బాంధవ్గర్ నేషనల్ పార్కులో దాదాపు ఎన్నో జంతువులు అలాగే ఎన్నెన్నో పులులు కూడా నివసిస్తూ ఉన్నాయి. ఒకప్పుడు బాంధవ్గర్ నేషనల్ పార్కులో వైట్ టైగర్స్ ఉండేవి, అందువలన అక్కడ ఎక్కువ వైట్ టైగర్స్ ఉంటాయని అందరు అనుకుంటూ ఉంటారు. కానీ ఇప్పుడు వైట్ టైగర్స్ కూడా చాలా కనుమరుగైపోయాయంటాం. అలాగే దాదాపు 50 టైగర్ల కన్నా ఎక్కువగా ఆ బాంధవ్గర్ నేషనల్ పార్కులో ఉండేవి. అటువంటి ఇప్పటి నుంచో రాజుల కాలం నాటి పులులు, ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న ఆ పులుల గురించి ఎన్నో డాక్యుమెంటరీస్ అయితే తీశారు. కానీ మనం ఇప్పుడు అలాంటి బాంధవ్గర్ నేషనల్ పార్కులో జరిగిన ఒక యథార్థ సంఘటన, ఒక పులి యొక్క జీవిత చరిత్ర, సుందర్ అంటే బీటూగా మనకు ఆల్రెడీ పరిచయం ఉంది. మీరు లాస్ట్ వీడియో అంటే చార్జర్ అనే వీడియోని, చార్జర్ ద టైగర్, ఆ టైగర్ యొక్క వీడియో మీరు గమనించినట్లయితే, చార్జర్ యొక్క జీవిత చరిత్ర మీరు విన్నట్లయితే, తన కుమారుడే బీటూ అనే టైగర్ పేరు సుందర్గా ప్రతిగణించారు. ఎందుకంటే తను ఎంతో అందంగా ఉంటుంది, హ్యాండ్సమ్గా ఉంటుంది, అందువలన బీటూగా అలాగే హ్యాండ్సమ్గా ప్రపంచంలోనే ఎన్నోసార్లు ఫోటోగ్రాఫర్స్ తనని ఫోటో తీశారు. అలాగే చార్జర్ అలాగే సీత, ఈ రెండు పులుల కన్నా మరి ఎక్కువగా బీటూ అంటే సుందర్ అనే పులిని చాలా గౌరవించేవారు. అలాగే ఎంతోమంది తనకి ఫోటోలు తీసుకునేవారు, ఎందుకంటే సుందర్ అంత అందంగా ఉంటుంది కాబట్టి. అలాంటి బీటూ సుందర్ గురించి తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, మరి ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మొదటగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక బీటూ స్టోరీ గురించి తెలుసుకుందాం. బాంధవ్గర్ నేషనల్ పార్క్లో జరిగిన ఒక యథార్థ సంఘటన బీటూ ఒక చరిత్ర. మీరు ముందుగా చార్జర్ అనే టైగర్ గురించి తన జీవిత చరిత్ర చదివేటప్పుడే ఈ బీటూ అనే టైగర్ మీకు దాదాపు తెలిసిన టైగరే. వేసవికాలం వచ్చింది, అడవంతా కూడా ఎంతో ఈ సూర్యరశ్మితో కలకలలాడిపోతుంది, అంటే ఎంతో ఎండతో ఉండిపోయింది. అక్కడే ఉన్న పచ్చపచ్చని చెట్లతో అలాగే అక్కడే ఉండే నీళ్ళల్లో ఉండే జంతువులతో చాలా అందంగా ఉంది బాంధవ్గర్ నేషనల్ పార్క్. ఆ ప్రదేశంలో ఒక పెద్ద పులి 3 పిల్లల్ని తీసుకువెళ్తూ ఉంది ఒక సురక్షితవంతమైన ప్లేస్కి, ఒక సేఫ్టీ ప్లేస్కి. అయితే ఒక టైగర్ తీసుకువెళ్తుంది 3 పిల్లల్ని. మరి ఆ టైగర్ పేరే మోహిని. మోహిని అనే టైగర్ తన పిల్లల్ని ఒక చోట నుండి మరొక చోటకి తన నోటితో తన పిల్లల్ని తీసుకువెళ్తూ ఉంది ఒక సురక్షితవంతమైన ప్లేస్కి. ఆ పిల్లలు రోజు రోజుకి పెద్దవారవుతున్నారు. మరి ఆ పిల్లలకి B1, B2, B3 అనే పేర్లు పెట్టారు. B1 ఎంతో అందమైన టైగర్, అలాగే B2 తాను కూడా చాలా అందమైన టైగర్, B3 తాను కూడా టైగరే. మరి వీరి ముగ్గురులలో మనం బీటూ సుందర్ గురించి తెలుసుకుంటామండి. బీటూ అనే టైగర్ మరి 3 అన్నదమ్ములలో కూడా తను ఎంతో అందంగా ఉండేది, వారందరికన్నా ఎంతో ధైర్యవంతమైనది. B1 టైగర్ అన్నిటికన్నా పెద్ద టైగర్ అయినప్పటికీ మనుషులంటే చాలా దూరంగా ఉండేది. సఫారీ చేయడానికి వచ్చిన ప్రజల దగ్గరికి ఏమాత్రం కూడా వచ్చేది కాదు. B3 అనే టైగర్ కూడా అలాగనే ఉండేదంట. ఎందుకంటే టైగర్లు వచ్చేవి కావంటే దాదాపు సఫారీ చేయడానికి వచ్చిన, అంటే సఫారీ అంటే నేషనల్ పార్క్లో ఉండే, ఆ బాంధవ్గర్ నేషనల్ పార్క్లో ఉండే జంతువులను చూడడానికి వచ్చేవారు, వారిని మనం సఫారీ చేయడానికి వచ్చిన వాళ్ళని అంటాం, టూరిస్టులని. అలాగే వచ్చేవారిలో కొంతమంది ఉంటారు, వారు టైగర్స్ని ఇబ్బంది పెట్టడమే వారికి పిచ్చి ఆనందం. అలా ఆనందపడేవారు ఆ టైగర్స్ని ఇబ్బంది పెట్టడం వలన B1 అలాగే B3 అనే టైగర్లు దాదాపు మనుషుల దగ్గరికి వచ్చేవి కావు. కానీ B2 టైగర్ అలాగా కాదు, తాను ఏమాత్రం కూడా మనుషులకు భయపడదు. B2 టైగర్ వచ్చిందంటే టూరిస్టులు కూడా సైలెంట్ అయిపోతారు. తనని ఫోటో తీసుకోవడం తప్ప తనతో తన దగ్గరకు వచ్చినప్పుడు ఏమాత్రం కూడా సౌండ్ ఉండదంట. సౌండ్ వచ్చిందంటే తన రియాక్షన్కే వాళ్ళు భయపడిపోతారు.
అందువలన బీటూ టైగర్ ఉన్నప్పుడు ఏమాత్రం కూడా ఎవరు సౌండ్ చేయరు. కానీ తన అన్నదమ్ములైన మిగతా పుల్లు వచ్చినప్పుడు సఫారీ చేయడానికి వచ్చిన వారు వాటిని భయపెట్టడం వలన ఆ చిన్నతనము నుంచే ఆ B1 B3 కొంచెం భయపడడం వలన అస్సలకి వాళ్ళు సఫారీ చేయడం దగ్గరికి అయితే వచ్చేవారు కాదు. B1 B3 B2 చాలా ధైర్యవంతమైన టైగర్. ఆ విధంగా తాను రోజు రోజుకు పెద్ద అవుతూ తమ అన్నదమ్ములతో ఆడుకుంటూ అలాగే తన తల్లి అయిన మోహిని దగ్గర వేట నేర్చుకుంటూ చాలా ధైర్యంగా పెరుగుతూ ఉంది. కొన్ని రోజుల తర్వాత అత్యంత వేట బలి ఆడుతుంది ముగ్గురు అన్నదమ్ముల కన్నా. అంటే వారి ముగ్గురులలో ఎంతో బాగా వేటాడుతుందంటే B2 అనే టైగర్ మాత్రమే. B2 అనే టైగర్ అంటే తను నివసించే ప్రాంతం దాదాపు ఆ బంధవ్గర్ నేషనల్ పార్క్ దగ్గరలో ఉండే విలేజర్స్కి చాలా దగ్గరగా ఉండేది. అందువలన ఆ విలేజర్స్లో ఉండే వేటగాళ్ళు కొంతమంది ఈ B2ని అంటే సుందర్ని చంపడానికి చాలాసార్లు ట్రై చేశారు, ఎన్నో ప్రయత్నాలు చేశారు. కానీ B2 అనే టైగర్ తప్పించుకుంటూ ఎంతో కష్టతరంగా తన జీవనాన్ని కొనసాగిస్తూ ఉంది. అలా B2 అనే టైగర్ తన మదర్తో కలిసి ఆ ప్రాంతంలో నివసిస్తూ ఉంది. అలాగే ఆ ప్రజల దాడుల నుంచి తప్పించుకుంటూ ఉంది. ఎందుకంటే B2 టైగర్ ఎంతో అందంగా ఉండడం వలన తనని చంపాలని వారు ప్లాన్ చేశారన్నమాట. ఈ విధంగా ఎంతో కష్టతరంగా B2 ఒక జీవితం కొనసాగుతూ ఉంది. 2000 నాటికి B2 చాలా పెద్దవాడయ్యాడు. తాను ఎంతో అందంగా తయారైపోయింది. తనను చూడడానికి దాదాపు చాలామంది ఆ ప్రాంతానికి వస్తూ ఉన్నారు. B2 తన యవ్వన కాలం అంతా కూడా అంటే తన యంగ్ ఏజ్లో ఉన్నంతసేపు కూడా బఫర్ జోన్ అనే జోన్లో అయితే తను నివసిస్తూ ఉంది. ఎక్కువగా ఆ ప్రాంతంలో తిరుగుతూ ఉంది. అలాగే తన మదర్ నివసిస్తున్న ప్రాంతంలో కూడా తానే ఉండేది. ఎక్కువగా తన మదర్తో కలిసి నివసిస్తూ ఉన్న టైగర్ అంటే B2 టైగరే. మరి B1 B3 టైగర్ ఉన్నట్లు డాక్యుమెంటరీలో తెలపలేదు. B2 అనే టైగర్ ఎక్కువగా తన మదర్తో కలిసి ఉండేదంట. అలాగే కొన్ని రోజుల తర్వాత B2 టైగర్కి అలాగే చార్జర్ అనే టైగర్కి యుద్ధం జరుగుతుంది. వారిద్దరి మధ్య ఎంతో పెద్ద యుద్ధం జరుగుతుంది. రాజ్ బెహ్రా అనే ప్రాంతంలో B2 అనే టైగర్ ఉంటుంది. ఆ ప్రాంతాన్ని ఆక్రమించడానికి చార్జర్ ఆ ప్రాంతానికి వస్తాడు. కానీ చార్జర్ అనే టైగర్ కూడా ఎంతో బలమైన టైగర్, ఎంతో బలాఢ్యమైన టైగర్, చాలా కోపం గలది, ఎంతో శక్తివంతమైనది కూడా. అయినప్పటికీ తాను ఎంతో వయసు ఉండడం వలన, చాలా వయసు పైబడడం వలన తాను B2 అనే యంగ్ టైగర్తో పోరాడలేకపోతుంది. B2 టైగర్ కూడా తన సన్ నేమ్ చార్జర్ యొక్క సన్ B2 అయినప్పటికీ పులులలో ఏమాత్రం సామ్రాజ్యాలను ఆక్రమించేటప్పుడు ఎటువంటి రిలేషన్స్ అక్కడ ఉండవు. చార్జర్కి అలాగే B2 అనే టైగర్కి యుద్ధం జరిగాక చార్జర్ అనే టైగర్ ఓడిపోతుంది, ఆ ప్రాంతం నుండి వెళ్ళిపోతుంది. ఎన్నో గాయాలతో చార్జర్ అనే టైగర్ ఆ ప్రాంతం నుండి వెళ్ళిపోతుంది. B2 అనే టైగర్ చాలా కిరాతకంగా గాయపరిచింది. చార్జర్ వెళ్ళిపోయాక అంతకు ముందు దాకా చార్జర్ పరిపాలిస్తున్న తాలా జోన్ అనే జోన్కి కూడా B2 కింగ్గా మారిపోయాడు. కింగ్ ఆఫ్ ది బంధవ్గర్ అనే విధంగా ఆ తాలా జోన్ మొత్తాన్ని కూడా తానే పరిపాలిస్తూ ఉన్నాడు. రాజరికపు పులిగా తాను ప్రతిగానించాడు. ఎందుకంటే అప్పట్లో రాజులు ఏ విధంగా రాజ్యాలపై రాజులతో పోరాడి గెలుస్తారో, అలాగే తాను కూడా వేరే పులులతో వెళ్ళి వాటి మీద గెలిచి ఆ రాజ్యాన్ని సామ్రాజ్యాన్ని ఆక్రమించుకోవడాన్ని బట్టి తనకి రాజరికపు పులిగా ఒక పేరు ఇచ్చారు. ఇలా కొనసాగుతూ ఉండగా తన జీవితంలో కొన్ని రోజుల తర్వాత అంటే కొంతకాలం తర్వాత తన మదర్ అయిన మోహిని అనే టైగర్ చనిపోతుంది. తన మదర్ మోహిని అనే టైగర్ చనిపోయాక ఇప్పటి వరకు ఏ డాక్యుమెంట్లో కూడా నమోదు అవ్వలేదంట. ఒక టైగర్ ఎంతగా బాధపడిందంటే తాను చాలా సేపు ఏడుస్తూనే ఉందంట. ఆ ఏడిచిన టైగర్ B2 ఎంత ఘోరంగా తాను మోహిని అనే టైగర్ ఎక్కడైతే చనిపోయిందో ఆ టైగర్ దగ్గర ఆ ప్రాంతంలో నిలబడి అరుస్తూనే ఉందంట తన బాధ వ్యక్తం చేస్తూ. ఆ టైగర్ని చూసిన ప్రతి ఒక్కరు కూడా ఆ డాక్యుమెంటరీ రాసేవారు అంతవరకు రాసిన ఆ టైగర్ల గురించి, ఎన్నో టైగర్ల గురించి వారు ఈ డాక్యుమెంటరీ రాసేవారు చాలా చూశారంట. కానీ ఏ టైగర్ కూడా ఇంతగా తన బాధను వ్యక్తం చేయలేదని
అంతగా ఈ టైగర్ బాధపడలేదని వారు తెలియజేశారు. అదే మొదటిసారిగా వారు తెలియజేశారు. అలా కొంతకాలం తర్వాత బీటు అనే టైగర్ ఇక ఆ ప్రాంతం నుండి తన బాధ కలిగిన శ్రమ కలిగిన ఆ ప్రాంతం నుండి ఆ జోన్ నుండి వేరే జోన్కి తన ప్రయాణం మొదలు పెడతాడు. తాను తన ప్రయాణాన్ని ఎప్పుడైతే మొదలు పెడతాడో అప్పటి నుండి ఎన్నో యుద్ధాలు చేస్తాడు. ఏ యుద్ధం కూడా ఓడిపోకుండా ప్రతి ఒక్కటి కూడా గెలుస్తూనే ఉంటాడు. ప్రతి సామ్రాజ్యాన్ని కూడా వేరే పులుల నుండి తాను రప్పించుకుంటూనే ఆక్రమించుకుంటూనే వెళుతూ ఉంటాడు బీటు అనే టైగర్. కొంతకాలం తర్వాత తాను ఒక ఫీమేల్ టైగర్తో కలిసి తమ ప్రయాణం కొనసాగిస్తూ ఉంటాడు. అలా కొనసాగుతూ ఉండగా ఎక్కువగా బీటు సుందర్ అనే టైగర్కి వేరే టైగర్ ఎదురుపడిందంటే తాను ఒకే ఒక టైగర్ బోకా అనే టైగర్. బోకా అనే టైగర్ దాదాపు సకీపాతియా, రాజ్ బెహ్రా, సెహ్రా అనే ప్రాంతాలను అనేక ప్రాంతాల వరకు పరిపాలించే టైగర్ బోకా అనే టైగర్. మరి ఈ టైగర్ని తాను పరిపాలిస్తున్న ఆ ప్రాంతంలో తనను ఉండనివ్వకుండా తనను తరిమేసి సుందర్ అనే టైగర్ పరిపాలించుకోవడం కోసం, సుందర్ అనే టైగర్ ఆక్రమించుకోవడం కోసం సుందర్ చాలాసార్లు బోకా టైగర్తో ఎన్నోసార్లు యుద్ధం ఆడింది. వారిద్దరికీ ఎక్కువగా యుద్ధాలు జరిగాయి. చివరికి బోకా టైగర్ను కూడా ఓడించాడు సుందర్. ఎన్నోసార్లు బోకా టైగర్కి సుందర్కి యుద్ధం జరిగినా సుందర్ చాలాసార్లు ఓడిపోయాడు. ఓడిపోయిన ప్రతిసారి కూడా తాను ఎలా వేటాడాలో నేర్చుకొని చివరికి తాను విజయం సాధించాడని డాక్యుమెంటరీలో అయితే తెలియపరిచారు. ఎందుకంటే ఆ రేంజ్లో సుందర్ అనే టైగర్ వేటాడుతుంది. ఏమాత్రం కూడా వదిలిపెట్టకుండా ఎదుటినున్న టైగర్ని చనిపోయి కిరాతకంగా చంపుతుంది సుందర్ అనే టైగర్. ఆ విధంగా 2000 నుండి 2009 వరకు తాను తాలా జోన్, బఫర్ జోన్, అలాంటి ఎన్నో జోన్లని తన స్వాధీనంలో తన ప్రాంతాలన్నింటినీ కూడా పరిపాలిస్తూ ఉంది సుందర్ అనే టైగర్. చక్రధార ఏరియాలో కూడా తాను మిర్చారిని అలాగే లంగడి అనే టైగర్లతో, ఫీమేల్ టైగర్లతో తాను కలిసి ఆ ప్రాంతంలో కూడా తమ పిల్లలైతే జన్మించారు. మీరు లంగడి అనే టైగర్ గురించి విన్నట్లయితే లంగడి అనే ఫీమేల్ టైగర్ కొంతకాలానికి చనిపోతుంది. తాను చనిపోయాక 3 పిల్లల్ని రక్షించడానికి వేరే మేల్ టైగర్ వచ్చి కొంతకాలానికి ఆ ప్రాంతంలో ఉన్న ఎంతో ప్రమాదకరమైన జంతువుల నుండి ఆ చిన్నపిల్లల్ని కాపాడుకుంటూ దాదాపు ఎంతో ప్రమాదకరమైన 9 పెద్ద టైగర్లు నివసిస్తున్న ఆ ప్రాంతంలో ఆ చిన్నపిల్లల్ని కాపాడుకునుటకు ఒక మేల్ టైగర్ వచ్చింది. ఆ టైగర్ని రక్షకుడు అని ఆ కథలో చెప్పాను. కానీ ఆ రక్షకుడే బీటు, ఆ సుందర్ అనే టైగర్ అని అర్థమవుతుంది లంగడి. మరి ఈ టైగరే ఆ టైగర్ అండి. మీరు ఆ స్టోరీ విన్నట్లయితే క్లారిటీగా అర్థమవుతుంది లంగడి అనే టైగర్ గురించి. కానీ మీరు ఆల్రెడీ విని ఉంటే రివెంజ్ అనే టైటిల్తో ఉంచంటాం. ఒక టైగర్ని చంపి మరో టైగర్ తింటుంది. ఎందుకంటే తన మదర్ అయిన లంగడిని చంపేసరికి బీటు తన పిల్లల్ని పెంచుతాడు కదా, ఆ పిల్లలు పెరిగి తన మదర్ని చంపిన టైగర్ని చంపేస్తాయన్నమాట. ఆ స్టోరీ అది. ఓకే ఫ్రెండ్స్, ఏదేమైనప్పటికీ అలాగే తన పిల్లల్ని పెంచుకుంటూ ఉంది. కానీ ముందుగానే తనకి బమేరా అనే ఒక పెద్ద పులి పెరిగి ఉంటుంది. అంటే బమేరా అనే టైగర్ సన్ అండి, బీటుకి సన్, బీటు సన్ బమేరా అనమాట. మరి వీరిద్దరి మధ్య పెద్ద యుద్ధమే జరుగుతుంది. బమేరా చాలాసార్లు సుందర్ వైపు వచ్చి సుందర్ని అటాక్ చేయడం. ఎందుకంటే తాను కూడా పెద్దవాడయ్యేసరికి ఆ రాజ్యాన్ని పరిపాలించడానికి సుందర్ అనే టైగర్ని వేరే చోటికి తరిమేయాలని బమేరా అనే టైగర్ సుందర్తో చాలాసార్లు పోరాడుతూ ఉంది. అలా కొంతకాలం తర్వాత 2010 ఏప్రిల్ నెలలో పెద్ద యుద్ధమే జరుగుతుంది బమేరాకి అలాగే సుందర్ అనే టైగర్కి. వీరిద్దరి మధ్య జరిగిన యుద్ధంలో సుందర్ అనే టైగర్ చాలా గాయాలైపోతాడు. అందుకు ఆ ప్రాంతం నుండి వేరే ప్రాంతానికి తాను బయలుదేరిపోతాడు. కానీ ఆ ప్రాంతంలో కూడా తన కొడుకైన వేరే టైగర్ ఉంటుంది, తాను కూడా తన సన్నే కల్లు అనే టైగర్. ఆ టైగర్ కూడా బీటు టైగర్తో యుద్ధం ఆడుతుంది. తాను వారిద్దరి మధ్య పెద్ద ఘర్షణ జరుగుతుంది. ఆ ఘర్షణ తర్వాత, ఆ యుద్ధం తర్వాత బీటు అనే టైగర్ తాము ఉంటున్న ప్రాంతం నుండి 70 అవతల ప్రాంతానికి వెళ్ళిపోతుంది. ఏ టైగర్ లేని ప్రాంతానికి తాను చాలా దూరం వెళ్ళిపోతుంది.
కానీ అప్పటికే తన వయసు చాలా పెద్దదైపోయింది. అంటే దాదాపు 15 సంవత్సరాలు ఉండవచ్చు. అన్ని సంవత్సరాలు కలిగిన బీటూ అనే సుందర్ ఎన్నో గాయాలతో అబౌందగర్ నేషనల్ పార్కులోనే ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి ప్రయాణిస్తూ ఉంది. వర్షాకాలం వచ్చినాక బీటూ అనే టైగర్ కనుమరుగైపోయింది. దాదాపు 8 రోజులు వెతికారు, బీటూ అనే టైగర్ కనబడలేదు. 8 రోజులు స్పెషల్గా సఫారీస్ చేసి బీటూ కోసమే, ఒక్క బీటూ కోసమే అక్కడ అడవిలో ఉండే ఫారెస్ట్ ఆఫీసర్స్ రేంజర్స్ అందరూ కూడా కలిసి బీటూను ఎతకడం మొదలుపెట్టారు. కానీ బీటూ ఏమాత్రం కూడా కనబడలేదు. అలా వెతుకుతూ ఉండగా ఒకరోజు తాలా జోన్ దగ్గర బీటూ అనే టైగర్ దారి మల్లుతూ ఉంది. అప్పుడు బీటూ టైగర్ని చూశారు. బీటూ టైగర్ అప్పటికే చాలా అనారోగ్య పాలైపోయింది. ఇక తను చూసింది ఎప్పుడంటే 2011 నవంబర్ 16వ తారీఖు. కానీ సరిగ్గా 3 రోజుల తర్వాత, అంటే నవంబర్ 19వ తారీఖు 2011 బీటూ అనే టైగర్ చాలా అనారోగ్యంతో ఎంతో దీన స్థితిలో, అంటే కదలలేని స్థితిలో ప్యారలైజ్ అయిపోయిందండి. అంటే చివరిగా తన శ్వాస విడిస్తున్న సమయం ఆ రోజు బీటూ అనే టైగర్ అందరికీ కనపడింది. బీటూ అనే టైగర్ ఇక చనిపోయింది. తాను చనిపోయాక ఎంతోమంది తన శవాన్ని, అంటే తన బాడీని తీసుకువెళ్ళి దహనం చేశారు. ఏ విధంగా ఒక మనిషిని అయితే కాలుస్తారో ఆ విధంగా తనని దహనం చేశారు. మరి కొన్ని విజువల్స్ అయితే నేను స్క్రీన్ షాట్ చేశాను. మరి తానే బీటూ అనే టైగర్. బీటూ అనే టైగర్ ఈ విధంగా చనిపోయాక ఎంతోమంది తమ బాధను వ్యక్తం చేశారు. ఎంతమంది ఎన్ని వ్యక్తం చేసినప్పటికీ చనిపోయిన టైగర్ బీటూ ఏమాత్రం తిరిగి రాదు. తను బ్రతికినంతకాలం కూడా ఏ టైగర్ నివసించిన విధంగా ఎంతో ధైర్యంగా రాజ్య పరిపాలన చేసిందంట. అందుకే ఏ టైగర్ కూడా దక్కని బిరుదు, ద రెగల్ టైగర్ అనే బిరుదు తాను పొందుకుంది. ఓకే ఫ్రెండ్స్, మరి ఈ డాక్యుమెంటరీ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీలో ఎవరైనా షాపింగ్ చేయాలంటే డిస్క్రిప్షన్లో మన ఛానల్ నుండి క్రియేట్ చేసిన ఒక వెబ్సైట్ అయితే ఉంది. ఆ వెబ్సైట్ నుండి మీరు షాపింగ్ చేయాలంటే షాపింగ్ చేసుకోండి ఇష్టమైనట్లయితే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్స్ ఫర్ మై సబ్స్క్రైబర్స్, థ్యాంక్ యూ ఆల్.